హాయ్ స్టూడెంట్ వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటల్ మరియు కరెంట్ అఫేర్స్ తెలుగు ఛానల్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ప్రాథమిక హక్కులు, ఓకే, ఇండియన్ పాలిటీలోని ప్రాథమిక హక్కులకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఓకే, ఈ బిట్స్ వచ్చేసి అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయండి. ఎస్ఎస్సి, ఆర్ఆర్బి గ్రూప్స్, విఆర్ఓ, విఆర్ఏ, పంచాయత్ సెక్రటరీ, ఎస్ఐ, కానిస్టేబుల్. ఓకే, భారత రాజ్యాంగంలోని 3వ భాగంలోని ఏ ప్రకరణలు ప్రాథమిక హక్కుల గురించి తెలుపుతున్నాయి? ప్రకరణ 12 నుంచి ప్రకరణ 35 వరకు, ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ప్రాథమిక హక్కుల గురించి తెలుపుతాయండి. ఏ దేశ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో పొందుపరిచారు? అమెరికా. అమెరికా దేశ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. భారత రాజ్యాంగంలోని ఏ భాగమును భారత మ్యాగ్నా కార్తాగా పేర్కొంటారు? 3వ భాగము. భారత రాజ్యాంగంలోని ఏ భాగము భారత మ్యాగ్నా కార్తాగా పేర్కొంటారండి? 3వ భాగము. మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఎటువంటి లక్షణాలని కలిగి ఉన్నవి? మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నవి? సంపూర్ణమైనవి, సమగ్రమైనవి, న్యాయబద్ధమైనవి. 3 పైవన్నీ అండి. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను పొందుపరచాలని సూచించిన కమిటీలు ఏవి? భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను పొందుపరచాలని సూచించిన కమిటీలు మోతీలాల్ నెహ్రూ కమిటీ, కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్, తేజ్ బహదూర్ సప్రూ కమిటీ. ఈ 3 అండి. మొట్టమొదటిసారిగా 1895లో స్వరాజ్య బిల్లులో ప్రాథమిక హక్కులను ప్రతిపాదించిన వారు ఎవరు? మొట్టమొదటిసారిగా 1895లో స్వరాజ్య బిల్లులో ప్రాథమిక హక్కులను ప్రతిపాదించిన వారు ఎవరు? బాలగంగాధర్ తిలక్. ఏ దేశ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను బిల్ ఆఫ్ రైట్స్ రూపంలో పొందుపరిచారు? ఏ దేశ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను బిల్ ఆఫ్ రైట్స్ రూపంలో పొందుపరిచారు? అమెరికా రాజ్యాంగంలో అండి. అమెరికా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్ని బిల్ ఆఫ్ రైట్స్ రూపంలో పొందుపరిచారు. ప్రాథమిక హక్కులని రాజ్యాంగంలో చేర్చి ఒక నిర్దిష్ట రూపాన్ని కల్పించేందుకు రాజ్యాంగ పరిషత్ ఎవరి అధ్యక్షతన జనవరి 24, 1947న సలహా సంఘాన్ని నియమించింది? సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి అధ్యక్షతన జనవరి 24, 1947 సలహా సంఘాన్ని నియమించింది. విద్యా సాంస్కృతిక హక్కును గురించి తెలియజేసే ప్రకరణలు ఏవి? విద్యా సాంస్కృతిక హక్కును గురించి తెలియజేసే ప్రకరణలు 29 మరియు 30 అండి. రాజ్యాంగ పరిహార హక్కును గురించి తెలియజేసే ప్రకరణలు ఏవి? 32వ ప్రకరణ అండి. రాజ్యాంగ పరిహార హక్కును గురించి తెలియజేసే ప్రకరణ 32వ ప్రకరణ. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1978లో ఆస్తి హక్కును సంపూర్ణంగా రద్దు చేశారు? 44వ రాజ్యాంగ సవరణ అండి. సో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1978లో ఆస్తి హక్కును సంపూర్ణంగా రద్దు చేశారు. ఏ ప్రకరణ ప్రకారం ఆస్తి హక్కు చట్టబద్ధమైన హక్కుగా మిగిలిపోయింది? ప్రకరణ 300A. ప్రకరణ ప్రకారం ఆస్తి హక్కు చట్టబద్ధమైన హక్కుగా మిగిలిపోయింది. 1978 నుండి భారత పౌరులకు ఎన్ని ప్రాథమిక హక్కులను కల్పిస్తున్నారు? 6. 1978 నుండి భారత పౌరులకు ఎన్ని ప్రాథమిక హక్కులను కల్పిస్తున్నారు? 6. మొదటగా భారత రాజ్యాంగం భారత పౌరులకు ఎన్ని ప్రాథమిక హక్కుల్ని సమకూర్చడం జరిగింది? 7. మొదటగా భారత రాజ్యాంగం భారత పౌరులకు ఎన్ని ప్రాథమిక హక్కులను సమకూర్చడం జరిగింది? 7. పౌరుల మధ్య మతం, తెగ, కులం, లింగ, జన్మస్థల సంబంధమైన వివక్షతలను రాజ్యం పాటించరాదని ఏ అధికరణ స్పష్టం చేసింది? 15వ అధికరణ. పౌరుల మధ్య మతం, తెగ, కులం, లింగ, జన్మస్థల సంబంధమైన వివక్షతలను రాజ్యం పాటించరాదని ఏ అధికరణ స్పష్టం చేసింది? 15వ అధికరణ. 1955లో పార్లమెంట్ అస్పృశ్యత నివారణ చట్టాన్ని రూపొందించింది. అయితే అస్పృశ్యతకు సంబంధించిన అధికరణ ఏది?
పదిహేడవ అధికరణ అండి, అస్పృశ్యతకు సంబంధించిన అధికరణ, ఆర్టికల్. ఏ అధికరణ ప్రకారం పౌరులకు సైనిక లేదా విద్యా విషయం బిరుదులు మినహా ఇతర బిరుదులను రాజ్యం ప్రసాదించకూడదు? 18వ అధికరణ ప్రకారం పౌరులకు సైనిక లేదా విద్యా విషయం బిరుదులు మినహా ఇతర బిరుదులను రాజ్యం ప్రసాదించకూడదు. 19వ అధికరణం 1వ క్లాస్ ప్రకారం భారత పౌరులకు ఎన్ని రకాల స్వాతంత్రాలు ఉన్నాయి? 7. 19వ అధికరణం 1వ క్లాస్ ప్రకారం భారత పౌరులకి 7 స్వాతంత్రాలు ఉన్నాయి. కింది వానిలో ప్రాథమిక హక్కు కానిది ఏది? ఆస్తి హక్కు అండి. సో ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదు. 2002 అధికరణం 21J ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల మధ్య గల బాలబాలికలకు తప్పనిసరిగా ఉచిత నిర్బంధ విద్యను అందించాలని ఏ సవరణ ద్వారా పేర్కొన్నారు? 86వ రాజ్యాంగ సవరణ. 2002 అధికరణం 21J ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల మధ్య గల బాలబాలికలకు తప్పనిసరిగా ఉచిత నిర్బంధ విద్యను అందించాలని ఏ సవరణ పేర్కొన్నారు? 86వ రాజ్యాంగ సవరణ. సో ఇవండి వీడియోలోని ఇంపార్టెంట్ ఇండియన్ పాలిటిక్ తెలుగు బిట్స్. సో ఈ వీడియో మనకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ ఇండియన్ పాలిటిక్ బిట్స్ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.